చిల్లీ చెనా స్నాక్ పేరులోనే ఉంది చెనా. సో మన కాబూలి శనగలు ముందుగానే నానబెట్టి ఉడికించుకొని రెడీగా పెట్టుకున్నాను. సో మిగతా అంతా కూడా ప్రాసెస్ జరుగుతున్నప్పుడు చెప్తాను. కావాల్సిన పదార్థాలు అన్ని కూడా రెడీగా ఉన్నాయి కాబట్టి లెట్ అస్ స్టార్ట్. ముందుగా ఒక బౌల్ తీసుకుందాం. సో నేను ముందుగా ఉడికించుకొని పెట్టుకున్న కాబూలి శనగల్ని వేసుకుంటున్నానండి. సో ఇదే మన మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి సో ఈ క్వాంటిటీకి తగ్గట్టుగా తీసుకున్నాను నేను. సో దీంట్లో కొంచెం ఎండుమిర్చి పేస్ట్ వేస్తున్నాను. సో ఇది కూడా మనం చూసుకొని వేసుకోవాలండో లేదంటే ఇంకేం లేదు. చాలండి, ఎంత చిల్లీ అన్నాను కదా అని మరి ఎక్కువ చిల్లీ వేసుకున్నాను అనుకోండి, ఆ తర్వాత ఏం తినలేము. ఓకే, సో ఇది ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలా లైట్గా చిన్న కోట్ చేసినట్టుగా ఫీల్ ఇచ్చుకొని పక్కన పెట్టేసుకుందాం దీన్ని. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత మన ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా నూనె, ఇది కూడా చాలా ఈజీ అండి, వెరీ వెరీ ఈజీ అనమాట. ఇప్పుడు నేను చెప్పే ఈ రెసిపీ కూడా ఒకటే ఏంటంటే కాబూలి శనగలు మాత్రం ఖచ్చితంగా ఉడికించుకోవాలి. అది ఉడికించుకునే ప్రాసెస్ మనకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఇక్కడ ముందు రోజు అంతా నానబెట్టి నెక్స్ట్ డే గ్రైండ్ చేసుకోవాలంటే మన ఉడికించుకోవాలి కాబట్టి. సో అది కాస్త కొంచెం ప్రాసెస్ లాగా అనిపిస్తుంది, కానీ మరి చెనాకు ఉండేటువంటి న్యూట్రిషన్ వాల్యూ కూడా మనం చూసుకోవాలి కదా, మంచి ప్రోటీన్. అట్ ద సేమ్ టైం కొంచెం గ్యాస్ కూడా అవుతుంది కొంతమందికి, బట్ మనం రోజు ఏం తినాం కాబట్టి ఏం ఇబ్బంది లేదండి. ఆయిల్ హీట్ అయిపోయింది. సో పోపు దినుసులు, ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు. స్నాక్ అన్నాను కాబట్టి కాస్త ఎక్కువగానే వేసుకున్న ఉల్లిపాయ ముక్కలు. ఆ తర్వాత పచ్చిమిర్చి కొన్నే తీసుకున్నానండి, ఎందుకంటే మనం ఇందులో శనగల్లో ఆల్రెడీ మనం కొంచెం ఎండుమిర్చి పేస్ట్ వేసాం కాబట్టి. అండ్ దీంట్లో కొంచెం కరివేపాకు, పుట్టగొడుగులు, ఇది కూడా కొంచెం ఇలా మ్యాష్ చేసుకొని వేసుకుంటే కాస్త బెటరు. మన మష్రూమ్స్ గురించి కూడా మనం చాలా ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం, యాక్చువల్గా తప్పకుండా తినాలి, చాలా మంచిది హెల్త్కి అండ్ హెల్త్ పాయింట్స్ కూడా మాట్లాడుకున్నాము. ఎస్, సో మష్రూమ్స్ కూడా వేసుకున్నాము. కాస్త వేయించుకున్నాక నేను దీన్ని ఇంకొంచెం హెల్తీగా చేయడానికి మన ఇంట్లో ఎప్పుడు దొరికేటువంటి ఓట్స్ని యాడ్ చేస్తున్నానండి. సో ఓట్స్ వేసుకొని మిక్స్చర్ బాగా ఫ్రై చేసుకుంటున్నాను. అయితే ఇంకోటి అండి, నేను పుట్టగొడుగులు వేసాను కాబట్టి దీన్ని ఎక్కువగా ఫ్రై చేయాలనుకోవట్లేదు, ఎందుకనేది చెప్తాను. సో ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసేసుకుందాము. ఉప్పు వేసేసుకొని నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. ఎస్, ఎందుకు ఎక్కువసేపు వేయించుకోకూడదు అంటే దాని విలువలు పోతాయి. ముఖ్యంగా పుట్టగొడుగులు ఏంటంటే ఐదర్ మీరు గ్రేవీ కర్రీస్లో ఆ విధంగా అయినా చేసుకోవచ్చు, లేదు అంటే జస్ట్ బేక్ చేసుకొని అలా యూస్ చేసుకోవాలి అంతేగాని, ఎక్కువగా ఫ్రై చేస్తే దానికి ఉన్నటువంటి ఆ విలువలు ఏవైతే ఉన్నాయో పోతాయి కాబట్టి. సో పుట్టగొడుగుల విషయంలో అదొకటి చిన్న ఇది అనమాట. సో ఈవెన్ ఓట్స్ కూడా అండి, మనకి ఎక్కువసేపు వేయించుకోవాల్సిన అవసరం లేదు, ఎక్కువసేపు ఉడికించుకోవాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి రెండింటిని అలా రెండింటిని ఫ్రెండ్స్ చేసి స్టవ్ ఆఫ్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు మనం ముందుగా ఎండుమిర్చి పేస్ట్లో కోట్ చేసినటువంటి కాబూలీ శనగలు ఏవైతే ఉన్నాయో వాటిని వేస్తున్నాను. నేను ఆల్రెడీ స్టవ్ ఆఫ్ చేసేసానండి. అండ్ మనకు శనగలు కూడా ఉడికిపోయాయి కాబట్టి మనకి ఇంకా మరి తర్వాత ఉడకాల్సిన అవసరం ఏం లేదు, జస్ట్ మిక్సింగ్ అన్నమాట. దీనికి అవి వాటికి ఇవి చక్కగా మిక్స్ అవ్వాలి కాబట్టి ఈ వేడి మీదనే బాగా మిక్స్ అయిపోతాయి ఇవి. ఎస్, యాక్చువల్గా నేను వేసిన ఎండుమిర్చి పేస్ట్ ఏదైతే ఉందో అండి దాన్ని నేను ఉడికిచ్చి పేస్ట్ చేయడం జరిగింది. మీరు ఒకవేళ పచ్చిగా వేస్తున్నట్టయితే ఖచ్చితంగా కాస్త ఫ్రై చేసుకోవాలి. నేను ఉడికించి పెట్టుకున్నాను కాబట్టి నేను మళ్ళీ ఫ్రై చేయకుండా అలా పచ్చిగా వేసేసాను. ఓకే, వేడి నీళ్ళల్లో కాసేపు ఉంచి పేస్ట్ చేసినా కూడా పర్వాలేదు, కుకింగ్ ప్రాసెస్ అయినట్టే. ఎస్, సో దీన్ని అలా ఒక 2 మినిట్స్ ఉంచుదాము. సో మన చిరుతిండ్ల సెగ్మెంట్లో చిల్లీ చెనా స్నాక్ తయారు చేసుకున్నాము, ఆల్రెడీ అయిపోయింది. సో చక్కగా చల్లారిపోయింది కూడా లైట్గా. అండ్ ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత ఏం చేయాలో చెప్తాను. ఎస్, ఇప్పుడు దీని నుంచి ఇది గార్నిషింగ్ అని చెప్పను, గార్నిషింగ్ కూడా అట్ ద సేమ్ టైం
దాంతోపాటు తింటే కూడా బాగుంటుంది. అండ్ ఇట్స్ గుడ్ కాబట్టి కొంచెం క్యారెట్ తురుము. పచ్చిగా ఎందుకు వేస్తున్నాను అంటే క్యారెట్ పచ్చిగా తినచ్చు కదా, బాగుంటుంది. అండ్ దాంట్లో కొంచెం క్యాబేజ్ లైట్గా అలా స్నాక్ అన్నాను కాబట్టి సో ఈ విధంగా అలా చేసేసాను అన్నమాట. చిల్లీ చెనా స్నాక్ ఈజ్ రెడీ అండి. సో వెరీ వెరీ సింపుల్ ఎట్ టేస్టీ స్నాక్ ఐటమ్ రెడీ అయిపోయింది. మరి దీన్ని మీరు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. చిల్లీ చెనా స్నాక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కాబూలీ శనగలు 1 కప్పు, ఎండుమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె కొద్దిగా, పోపు దినుసులు 2 టీ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, మష్రూమ్స్ కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 4, ఓట్స్ 1 కప్పు, క్యాబేజ్ కొద్దిగా, క్యారెట్ తురుము కొద్దిగా. చిల్లీ చెనా స్నాక్ తయారు చేసుకునే విధానం: ముందుగా బౌల్ లో కాబూలీ శనగలు ఎండుమిర్చి పేస్ట్ వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ లో కొంచెం నూనె వేసుకుని పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, పుట్టగొడుగులు వేసి అది కాస్త వేగిన తర్వాత ఓట్స్, ఉప్పు వేసి మరి కాస్త వేయించి స్టవ్ ఆఫ్ చేసుకుని ముందుగా మనం కలుపుకొని పెట్టుకున్న శనగల మిశ్రమాన్ని కూడా వేసి కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని క్యారెట్ తురుము క్యాబేజ్ తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంత రుచికరమైన చిల్లీ చెనా స్నాక్ రెడీ.